సేమ్ అంతే. ఇతను అరాచకానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. ఏ తప్పు చేయని ఎటువంటి స్కామ్ లేకపోయినప్పటికీ కూడా, ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా దాదాపు 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో వేశారు. సో జైల్లో ఆయన పైచాచిక ఆనందం పొందాడు. ఇటువంటి పరిస్థితుల్లో బాబాయ్ మర్డర్ కేసు ఉంది, తర్వాత అనేకమైన స్కాములు ఉండయి, వీటన్నిటిని కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పలుకు అధికారం ద్వారా వచ్చిన పలుకుబడిని అడ్డం పెట్టుకొని వాటి నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఉదాహరణకు చూసుకుంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా వాయిదాలకు, సిబిఐ కేసులకు సంబంధించిన వాయిదాలకు హాజరు కాలేదు. వాళ్ళు కూడా ఇతను బెయిల్ రద్దు చేయమని చెప్పేసి గట్టిగా చెప్పలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం జగన్ యొక్క పరపతే. ఇప్పుడు ఆ పరపతి లేదు. ఇప్పుడు నేను సిబిఐ వాయిదాలకి, సిబిఐ కోర్టులో వాయిదాలకు హాజరు కావను అని చెప్పంటే మెడబట్టి లాక్కెళ్ళి అక్కడ నుంచో పెడతారు. సో వాయిదాలకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. అధికారం లేదు కాబట్టి పరపతి కూడా ఆటోమేటిక్గా పోతుంది. ఈ పోయిన నేపథ్యంలో బెయిల్ క్యాన్సిల్ అవడం అనేది చాలా సహజంగా జరిగే పరిణామం. కేసులను ఇప్పటిదాకా తన పరపతంతా ఉపయోగించి అక్కడ మళ్ళీ అనేక స్పాష్లు వేసుకోవటం, రకరకాలైన పిటిషన్ల ద్వారా వాటిని సాగతిస్తా వస్తూ ఉన్నారు. సో సుప్రీంకోర్టు కూడా రాజకీయ నాయకుల పైన ఉన్న కేసులన్నింటినీ కూడా ఒక సంవత్సరం వ్యవధిలో పూర్తి చేయాలన్నప్పటికీ కూడా తన పరపతిని ఉపయోగించి అడ్డుకుంటూ వస్తున్నాడు. సో ఇవన్నీ ఇప్పుడు ఉండవు కాబట్టి ఖచ్చితంగా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇతను కూడా మళ్ళీ జైల్లో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది శివగారు. అయితే మనం చూసుకుంటే రాయలసీమతో సహా కూడా ఎక్కడ చూసినా కూటమి హవానే. ఉత్తరాంధ్ర వైజాగ్ రాజధాని అన్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మిన దాఖలాలు లేవు. అమరావతి రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు కృష్ణాలో కూడా దాదాపుగా కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ ఉంది. రాయలసీమలో కూడా ఏదో కొంత బలం ఉంటుంది, ఒక 20-30 సీట్లైనా వస్తాయనుకున్నారు, అక్కడ కూడా కూటమి హవా సాగుతూ ఉంది. 3 ప్రాంతాల ప్రజలు, రాష్ట్రంలోని ప్రజలు అక్కడ కూడా నమ్మని పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? యా ఇప్పుడు చెప్పి కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిందే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి, అంటే డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీని ఫాలో అయ్యాడు. కొన్ని కులాలు వాళ్ళు ఆ కులాలు కరెక్ట్ కాదు అని వాళ్ళకి వ్యతిరేకంగా మిగతా కులాలను రెచ్చగొట్టి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఏంటంటే డివైడ్ అండ్ రూల్ ప్రకారము తను ఎక్కువ కాలము తన సక్సెస్ ఫార్ములా ఉంటుంది, ప్రజల మధ్య చీలికలు సృష్టించి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించి వర్గాలుగా విడగొట్టి రెండుగా చీలిస్తే ప్రజలను, తనకు ఎక్కువ కాలం రాజకీయం మనుగడ ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించాడు. అయితే ప్రజలు చాలా పరిణతితో కూడిన చాలా పరిణతి ప్రదర్శించారు ఈ దీంట్లో. ఎందుకంటే ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలకి సంబంధం లేకుండా 3 ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఈ అరాచకాన్ని గుర్తించి ఏదైతే మన మధ్య స్విచ్ పెట్టాలని చెప్పి చూస్తున్నాడు అనేది గ్రహించి 3 ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మౌనంగా ఉంటూ ఏది ఈ స్థాయి ఓటమి అంటే ఈ పాటికి రాష్ట్రంలో కొన్ని చోట్ల తిరుగుబాటు అనేది వచ్చి ఉండాలి, కానీ తిరుగుబాటు కూడా రాకుండా మౌనంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని గమనిస్తూ సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా ఎట్లా బుద్ధి చెప్పాలి ఆ విధంగా బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా